परकाल एमएलए चल्ला धर्मारेड्डी निरुद्योगुल कोसम ओ बृहत्तर कार्यक्रमानिकि श्रीकारं चुट्टारु। विविध शाखल्लो खालीगा उन्न वेलादि उद्योगालु भर्ती कोसम तेलंगाण प्रभुत्वं पेद्द संख्यलो नोटिफिकेशन्लु विडुदल चेस्तुंदी। प्रैवेट् कोचिंग सेंटर्लो वेल रूपायलु फीजुलु कट्टी कोचिंग तीसुकोलेनि पेद विद्यार्थुल कोसम चल्ला चारिटबल ट्रस्ट आध्वर्यंलो उचितंगा शिक्षणा केंद्रं परकाल पट्टणंलोनि एर्पाटु चेयडं जरिगिंदि। डीपीआर गार्डन्स लो वरंगल पोलीस कमिश्नर डॉक्टर तरिण जोशी तो कलिसी एमएलए चल्ला धर्मारेड्डी उचित कोचिंग सेंटर नी प्रारंभिंचारु। पोटी परीक्षलो राणिंचेला वारिकी तगिन शिक्षण तरगतुलनु एर्पाटु चेसिनट्लु एमएलए तेलिपारु। चल्ला चारिटबल ट्रस्ट आध्वर्यंलो नेडु नियोजकवर्गंलोनि परकाल मुनिसिपालिटी तो पाटु परकाल नडिकूड दामेरा आत्मकूरु मंडलाल्लोनु निरुद्योगुल कोसं ई रोजु उचितंगा कोचिंग सेंटर प्रारंभिंचुकुन्नट्लु तेलिपारु। कष्टपडिते फलितं खच्चितंगा वस्तुंदनि उद्योगं साधिस्ते प्रजलकु सेव चेसे मंचि अवकाशं दोरुकुतुंदनि। ఇంకొంటే కొంతమంది ఇంట్లో స్వయం తయారు చేస్తున్నారు, ప్రిపరేషన్ చేస్తారు, రైట్? సో వాళ్ళకి బయట ఎలా ఉంది కదా? సో ఫస్ట్ ఇస్ ద ఫిల్మ్ స్టేజ్, రైట్? సారీ, నెక్స్ట్ ఇస్ ద ఫిజికల్ చెకప్, ఫిజికల్ మెజర్మెంట్స్. తర్వాత థర్డ్ ఫేజ్ ఇస్ ద మెయిన్స్. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రిపరేషన్. ఇది ఒకటి, ఇట్ విల్ బి రన్నింగ్ ఇన్ టు ఫ్యూ మంత్స్. కొన్ని నెలల కోసం ప్రిపరేషన్ చేయాలి. సో ఇది సస్టైన్డ్ ప్రిపరేషన్. Not just one time in your life, or even after that, you will need to prepare for 3-5 months. Prepare, Jayan. So, apne aapko hard work compulsory will change. Okay, so it is not that we. So, what is intelligent? Most of the chapter I also have done. Chala intelligent, to na ro dal karana palki success achindi. Acha kaadu. It's not like that. Suppose rendu students onte. One is very intelligent and one is a hard working person. Okay, intelligent one is supposed as the class low, intermediate low, suppose 80%, 90% achieved. But for the average student, like suppose 65% or 70% marks achieved in class low, but your intermediate low could have suppose 60%, 70% achieved. But he is working hard now. If you are just tomorrow, there will be more chance of the hard working fellow to get into the service, not intelligent. మంచి పొజిషన్కి వెళ్ళాం. ఒక 3 ఇయర్స్ బిజినెస్ మ్యాన్ అంటే అరే డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి అప్పుడు మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. చేసిన తర్వాత అలా బిజినెస్ ఆ రోజు బ్రహ్మాండంగా సంపాదించుకొని ఈ రూట్లోకి వచ్చి ఈరోజు పొడగొట్టుకున్నాడు. అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చూజ్ చేసుకునే ఇప్పుడు మీరు అలా అమ్మాయి చక్కగా మాట్లాడింది భవాని, ఇటు రాజ్ కుమార్, ఇటు మన రాజ్ కుమారే కదా పక్షిం రాజశేఖర్, రాజశేఖర్ మా అని మా లేడీలు వీళ్ళంతా మాట్లాడినప్పుడు అనిపిస్తారు. నిజంగా చెప్పడం కాదు, చెప్పడం గొప్పతనం కాదు. ఖచ్చితంగా మీరు తీసుకొని వారి బాధ్యత నేను కేసీపీలో పైన పెట్టాను. వారు చక్కగా నిజంగా చెప్పాలంటే నేను వేరే వాళ్ళని కూడా అడిగాను వీళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంది, వీళ్ళు చెప్పగలరా లేదా. ఇంకా దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నాకు మా స్కూల్ ఉంది, గ్రీన్వుడ్ హై స్కూల్, మీ అందరూ తెలుసు. నేను ఎక్కువ పోను మా వార్డర్ భరత్రాయ్ నాయుడు ఉంటారు, వారే చూస్తారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చూస్తారు. రాష్ట్రంలోనే మా స్కూల్కి పేరు వచ్చింది, అంతా గ్రేట్ భరత్రాయ్ నాయుడు. నేనే ధర్మాయుడు స్కూల్ అంటారు కానీ నేను అక్కడికి పోను, ఏం చేయను. కానీ నేను ఏ చోటకి వెళ్ళినా, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, హైదరాబాద్కి పోయినా, వేరే డిస్ట్రిక్ట్ అయినా, ఎక్కడ పోయినా, ఈవెన్ ఢిల్లీకి పోయినా కానీ ఆ పిల్లలు కనబడి నమస్తే సార్ అని వస్తారు. ఏమి లేకపోతా ఆ పెళ్ళి అమ్మాయి కానీ అబ్బాయి సార్ మీ స్కూల్లోనే సరైన సార్ అంటారు ఆ పెళ్లిలో కూడా. అంటే నాకు ఏం చేసుకున్నావు బాబంటే నేను అమెరికాలో సార్, లండన్ ఉన్నా, బయట ఉన్నా, ఇక్కడ చదువుకున్నప్పుడు నేను ఎంత సంపాదించిన దానికన్నా ఎక్కువ కూడా నాకు అంత ఆనందం అనిపించింది. అంటే నేను స్కూల్కి వెళ్ళాను, అక్కడ అడ్మినిస్ట్రేషన్లో నాకు సంబంధం లేదు, నేను అక్కడ ఏం చేసేది లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ గారు ఒక మాట కూడా చెప్పేది లేదు. కానీ అక్కడ ఇచ్చిన దాన్ని వారు గుర్తుంచుకొని వారు మంచి నేను 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినా తర్వాత పరకాల షార్ట్పేట దగ్గర కదా పరకాల అప్లై చేయాలి మా వాళ్ళందరూ అంటే పరకాలకు వచ్చి అప్లై చేసిన దౌర్జన్యం కదా పరకాలు.
తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారు, అమ్మ కూడా గౌర్జన్ కాదు. అప్పుడు గౌర్జన్ కాలేజీ డిమాండ్ ఉంది, ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజ్ ఏం లేదు, అక్కడ ఒక ఎంపీ కాలేజ్ సీనియర్ కాలేజ్ గౌర్జన్ కాదు. అయితే గౌర్జన కాలేజ్లో సీట్ రావాలంటే చాలా కష్టం. నేను అనుకున్న నాకు వస్తుందో రావాలనుకున్నా గౌర్జన కాలేజ్ అప్లై చేయాలి. ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, రెండు కాలేజీలో వచ్చింది. మా ఫాదర్ ఏమో పరకాలం కూడా దగ్గర ఉండదని మా ఫాదర్ అంటే, మా క్లాస్మేట్స్ అందరూ అక్కడ పోయింది. నేను ఆలోచించి ఆ తీసుకునే నిర్ణయం చెప్తున్నాను. నేను ఆ నిర్ణయం కనుక వరంగల్ తీసుకోకుండా గౌర్జన అమ్మ కూడా తీసుకోకుండా పరకాలం తీసుకుంటే నా లైఫ్ ఎక్కకపోతుంది. నేను అమ్మ కూడా గౌర్జన నేను ఇప్పుడు గర్వంగా చెప్తాను, నా క్లాస్మేట్స్ అందరూ డాక్టర్లు అయ్యండి, మొత్తం డాక్టర్లు అయ్యి నేను ఒక్కనే రాంగ్ రూట్ తగ్గినా. అంటే ఇది రా ట్రాక్ కూడా చేయను, డిగ్రీ చేయని తర్వాత మా ఫాదర్ బై ఫోన్ సరే మనం వ్యవసాయం చేసుకోవాలా, డిగ్రీ చదువు ఎందుకు రా వద్దని ఫోన్ చేసిన సెకండ్ ఇయర్ డిస్టర్బ్ చేసింది. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్టర్బ్ చేసినాక నేను ఎక్కడ వ్యవసాయం చేస్తాను నాకేదని చెప్పి ఆ ఇయర్ డిస్టర్బ్ అయినా కాకుండా అనుకోకుండా అన్ఫార్చునేట్లీ నేను బిజినెస్ వైపు అయిపోయాను.